వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెషన్స్. తెలుసో తెలియకో లేదా అప్పట్లో గ్రామంలో ఉన్న పరిస్థితుల మీద ప్రభావం లేదా తుపాకీ పట్టుకోవాలనే ఒక సరదాతోనో కొంతమంది యువతీ యువకులు అడవి బాట పట్టారు. అక్కడికి వెళ్ళి అన్నలతో కలిసి ప్రజల సమస్యలపై నిత్యం పోరాటం చేశారు. ఈ పోరాట సమయంలో భాగంగా వాళ్ళు ఎండనక వాననక వర్షం అనక చల్లనక పగలనక రాత్రనక నిత్యం అడవుల్లో ఉండి అక్కడే దినదిన గండంగా బతుకుతూ అక్కడ ప్రజలు ఇచ్చిన ఆదివాసులు ఇచ్చిన గిరిజనులు ఇచ్చిన భోజనాన్ని తింటూ నిత్యం అక్కడ ప్రజలకు సమస్యలపై పోరాటం చేశారు. అక్కడలో అప్పట్లో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ప్రజల సమస్యల మీద సమీక్ష జరుపుకోవడం, అక్కడ భూసుల సామాన్యులను బెదిరించడం, భూములు ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా పేద ప్రజలకు పంపిణీ చేయడం, వాళ్ళు చైతన్యం చేయడంలో వాళ్ళు తమ వంతు పాత్ర పోషించారు. ఆ విధంగా అడవుల్లో ఉన్న వాళ్ళు తర్వాత కాలక్రమంలో అక్కడ పార్టీలో పద్ధతి నచ్చకో లేదా వ్యక్తిగత కారణాలతోనో లేదా అనారోగ్య సమస్యలతోనో తిరిగి జనజీవన శ్రమంతో కలిసిన వారిని పరిచయం చేసే ఈ కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ జాన్బీ అలియాస్ సరిత అలియాస్ జయ. జాన్బీ నల్గొండ జిల్లాలో ఒక చిన్న కుగ్రామంలో పుట్టిన జాన్బీ అక్కడి నుండి నల్లమల ఫారెస్ట్లో పనిచేశారు. నల్లమలలో ఉన్న తర్వాత అక్కడ ఆమె పేరు జయాగా మార్చుకున్నారు. జయ తర్వాత నల్లమలలో ఎప్పుడైతే మావోయిస్ట్ పార్టీ పీపుల్స్ వార్ పార్టీకి ఒక పీపుల్స్ వార్ పార్టీ పూర్తిగా కనుమరుగైందో నల్లమలలో అక్కడి నుంచి ఆమె యోఓబి కట్ ఆఫ్ ఏరియా వెళ్ళారు. అక్కడ చాలా 14 సంవత్సరాలు పనిచేసిన జాన్బీ అలియా సరిత చాలా పెద్ద పెద్ద ఆపరేషన్లు చేశారు. ఒకటి బలిమలలో గ్రేహౌండ్స్ దళం ముట్టడిలో ఆమె కూడా ఉన్నారు. వాటితో పాటు రామగిరి రాయగడ ఎన్కౌంటర్ రాయగడ పోలీస్ స్టేషన్ దాడులు చాలా పెద్ద పెద్ద దాడులు చేశారు. దీనికి ప్రధాన కారణం ఏంటి, ఒక చిన్న కుగ్రామం పుట్టిన జాన్బీ ఎందుకు అడవి బాట పట్టాల్సి వచ్చింది, ఎందుకు మరి తిరిగి బయటకు వచ్చారు, అసలు అడవుల్లో ఉన్న పరిస్థితి ఏంటి, పీపుల్స్ ఫార్ పార్టీ మావోయిస్ట్ పార్టీకి ప్రజలకు మధ్యన గ్యాప్ ఎందుకు వస్తుంది అనే అంశాలని ఆమెనాడు తెలుసుకుందాం. నమస్తే అమ్మా. జాన్బీ అలియాస్ సరిత అలియాస్ జయ, నీ పేరు 2009-2010లో బలిమలలో అటాక్ అప్పుడు బాకూర్ వెంకటరమణ అలియాస్ గణేష్ పేరుతో పాటు మీ అందరి పేర్లు పోలీసులు అప్పుడు రికార్డులు పుట్టించారు. అంటే బలిమల అనేది పోలీసులకు గ్రేహౌండ్ పోలీసులకు పెద్ద దెబ్బ పడింది. అసలు ఆపరేషన్కి మీకు ముందు సమాచారం వచ్చింది, అది అప్పటికప్పుడు అనుకొని చేశారా లేదో ప్లాన్డ్గా వెళ్ళి చేశారా, అంటే పోలీసులు గ్రేహౌండ్స్ పోలీసులు నీటిలో వస్తున్నారు కాబట్టి మీకు పైన కొండ మీద ఉన్నారు మీకు అప్పర్ హ్యాండ్ వల్ల దొరికిందా, వాటితో పాటు కట్ ఆఫ్ ఏరియాలో మీరు చేసిన పనులు, ఈ ప్రశ్న సమాధానం చెప్పే ముందు నల్గొండ జిల్లాలో నాంపల్లి దగ్గర ఉన్న ఓట్లపల్లి గ్రామానికి చెందిన జాన్బీ అసలు అడవిబాట ఎందుకు పట్టాల్సి వచ్చింది? అడవిబాట అంటే అప్పుడు 2004లో చర్చల కాలం, అప్పుడు గ్రామాలలో మా అబ్బాయి దగ్గరికి దళం వచ్చేది, గ్రామాలలో దళం వచ్చేది, మొత్తం తిరిగేది, అట్లా పాటలతోనే ఆకర్షితురాలై అట్లా పోవడం జరిగింది. ఇంకోటి ఏంటంటే మేము చిన్నప్పుడు మా భూమి సమస్య ఒకటి ఉండే, అంటే మా ఈ గ్రామంలో అన్నలు వచ్చేవారు అప్పుడు ఓట్లపల్లి వచ్చేటోళ్ళు మా దళం మా అబ్బాయి దగ్గరికి కూడా వచ్చారు, మా నాయనకు కూడా కలిసేటోళ్ళు, మేము కూడా పోయేటోళ్ళం చిన్నప్పుడు, మేము కూడా చూసాం. మా ఊళ్ళో కూడా చాలా విపరీతంగా వచ్చేటోళ్ళం. 2004లో చర్చల కాలంలో బహిరంగనే ఊర్లలోకి వచ్చి ఆటపాటలు పాడి అట్లా చేసి పార్టీ చేసిన ఆకర్షితులారని దానికి నేను పోయినా. ఇంకొక కారణం ఏంటంటే మా భూమి ఏరే వాళ్ళు మా పాలోళ్ళ వాళ్ళు గుంజుకొని మా నాన్నమ్మ వాళ్ళకు మా నాయనకు వాళ్ళకు చిన్నప్పుడు బాగా కొట్టడం, ఇది కూడా ఒక కారణమై ఉద్యమంలో వెళ్ళిపోవడం. అంటే మీ నాన్నగారితో మీకు పాలేరుతో సమస్య వచ్చినప్పుడు మీ నాన్నగారు ఉన్నారు, మీ అన్నదమ్ములు ఉన్నారు కదా, వాళ్ళు కాదు మీరెందుకు ఒక ఆడపిల్లగా మీరు ముందుకడుగు చేశారు? అంటే ఇక న్యాయం లేదు ఇక్కడ కూడా, భూమి మా భూమే తీసుకొని మాకు కొట్టడము మాకు తిట్టడం అదొక కారణం అయితే, ఇంకా ఆటపాటలకు కూడా బాగా ఆకర్షితురాలయ్యి ఈ రెండు కూడా పనిచేసి నా దాంట్లో నేను పోయినా పోవడం అంటే జరిగింది. ఎవరు మీకు అప్పుడు బాధ్యత? మలగిరి కుర్మయ్య కమాండర్గా ఉన్నారు అప్పుడు, కుర్మయ్యతో పోయినా. ఎంతకాలం ఉన్నారు, ఎక్కడికక్కడ తిరిగారు అప్పుడు? అక్కడ సీద కృష్ణపాటి ఏరియా ఉన్నా అప్పుడు, అక్కడి నుంచి సాకేత్కి ప్రొటెక్షన్ వెళ్ళిపోయినాం. సాకేత్కి నల్లమలలో అప్పుడు హెచ్చరికల కాలంలో ప్రొటెక్షన్కి వెళ్ళిపోయినాం. ఆ టీం ఆ సాకేత్ దగ్గరే 2-3 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. నల్లమలకి వెళ్ళిన తర్వాత మీకు ఆయుధ పట్టుకోవడం కానీ సాయుధ పోరాటం చేయడం ట్రైనింగ్ ఇవ్వడం రాజకీయ క్లాసులు ఏ విధంగా ఉంటుంది?
అంటే కొత్తలో ఏం చేస్తారంటే ఫస్ట్ క్లాసులు అంటే ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ ఇచ్చినాక మళ్ళీ ఏం చేస్తారంటే ఆయుధాలు కూడా వాళ్ళ ప్రవర్తన బట్టి, వాళ్ళు ఉండే తీరు బట్టి, ప్రజల పట్ల వాళ్ళు ఎవరించే శైలిని బట్టి, వాళ్ళు నేర్చుకునే ఉద్యమం పట్ల నేర్చుకొని ప్రజలకు మళ్ళీ రేపు నాయకత్వం వహిస్తారా అని ఇవన్నీ కూడా పార్టీ నాయకత్వం అయితే పరిశీలించి నాకు అయితే 6 నెలలకే తుపాకి ఇచ్చడం అని జరిగింది. 6 నెలకే తుపాకి ఇచ్చిన సభ్యత్వం కూడా ఇచ్చడం జరిగింది. అక్కడ నుంచి సాకేత్కే నేను గార్డుగా ఆర్కే ఆర్కేకే ప్రొటెక్షన్ టీంలో పిఎస్లో ఉన్నాం. ఎప్పుడు మాధవ్ రామకృష్ణ రామకృష్ణ కూడా ప్రొటెక్షన్ టీంగా ఉన్నాం. అక్కడ నుంచి బూర్గొండాల ఫైరింగ్ జరిగింది 2005లో ఏమో బూర్గొండాల ఫైరింగ్ జరిగింది. అక్కడ కూడా చాకచక్య తప్పించుకొని మందం అందరం కూడా ఎస్కేప్ అయిపో పోవడం జరిగింది. అక్కడి నుంచి సాకేతు ఇక్కడ నుంచి నల్లమల నుంచి బదిలీ అయ్యారు వాళ్ళు. బదిలీ అయినాక అప్పుడు మాధవ్ వచ్చాడు. మాధవ్ వచ్చినాక మాధవ్ నాయకత్వంలో కూడా ఆయనకు కూడా ప్రొటెక్షన్ టీమ్గా పిఎస్లో ఉండడం జరిగింది. కంటిన్యూ అక్కడ ఫైరింగ్ సంఖ్యల గుండాలో ఫైరింగ్ అయింది. పెద్ద ఫైరింగ్ 9 మంది చనిపోవడం జరిగింది. దాంట్లో కూడా నేను ఆ ఫైరింగ్లో కూడా మాధవ్ తప్పించుకున్నాను. మాధవ్ చనిపోయింది. మాధవ్ 9 మంది చనిపోయాడు అక్కడ. అంటే మాధవ్ జరిగిన సంఘటన ఒకసారి చెప్పండి ఎలా జరిగింది. అదేమైందంటే ఎప్పుడో నుంచి ఒక 3 రోజుల క్రితం నుంచే బలగాలు ఎంటర్ కావడము అట్లా జరిగింది. మాకు తెలియదు, మేము సామాన్లు మోయడం, మీటింగ్లు చేసుకోవడము, మా ఇంకా వేరే జిల్లాల వాళ్ళకు సమన్వయం చేసుకోవడము, మేము ఏపీలో పోవడం, టీములకు పోవడం ఇట్లా జరిగింది. కానీ ఎప్పుడో వచ్చి వాళ్ళు మాట కాసుకుని ఉన్నారు. సాయంత్రం కూడా ఏమైందంటే అక్కడ పెట్రోలింగ్ పోతున్నాం మేము టీం, దాంట్లో నేను కూడా ఉన్నాను. పెట్రోలింగ్ పోతుంటే మనిషి లెక్క కనిపించింది. జీవన్ అనేట ఆయన ఒక ముసలి ఆయన, మెదక్ ఆయన, ఆయన కమాండర్గా ఉన్నాడు. అప్పుడు మనిషి లెక్క కనిపించి వాళ్ళు పోలీసులు అనేసి సాయంత్రం మాకు డౌట్ వస్తే కూడా ఏ కాదు చెట్టు అది ఇది అనేసి కొద్ది చర్చ జరిగి అట్లా పడుకున్నాం. పొద్దున్న మేము మళ్ళీ పెట్రోలింగ్ పోయినాం. పెట్రోలింగ్ పోయినాము, పెట్రోలింగ్ చేసి వచ్చినాము. పెట్రోలింగ్ అంటే ఎన్ని కిలోమీటర్లు తిరుగుతారు? ఇప్పుడు దగ్గర దగ్గర అయితే చాలా మా ఊరు అంత దూరం నుంచి తిరిగినాం. పోయి వచ్చినాక కరెక్ట్ 9:10 ఫైరింగ్ స్టార్ట్ అయింది. 10:10 ఫైరింగ్ స్టార్ట్ అయింది. కథం ఒక 1/2 గంటలే ముగిసిపోయింది. రిటైర్డ్ మా ఎమ్మటి రిటైర్డ్ అయిండు మాధవ్. అక్కడి నుంచి ఒక టీం వచ్చి కొట్టేసింది. దాంట్లో నేను కూడా ఉన్నాను. ఒక ఎస్కేప్ అయినాము. మీరు ఎలా తప్పించుకున్నారు అప్పుడు? అట్లా అంటే ఫైరింగ్ చేసుకుంటే మేము కూడా తప్పించుకున్నాం. అంటే ఎలా కాషన్స్ ఏ విధంగా ఇచ్చేవారు అందరికీ? కాషన్ ఇచ్చిండు కానీ దాని ఇట్లా మొత్తం రౌండ్ చుట్టేసారు. రౌండ్ చుట్టేసినాక కొద్దిగానే మేము రిటీట్ అయిన దగ్గరే అక్కడ కూడా ఉన్నారు. ఈ మాధవ్కి మేము కూడా ఇటు పోవద్దు, ఇటు మా దగ్గర రమ్మని చెప్పినాం. అటు పోతుండమే కొట్టేసింది ఆ టీము. కొద్దిగా మాకు ఒక దారి లాంటి ఉండే దాంట్లో నుంచి మేము. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. ఐ డ్రీమ్స్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఐ డ్రీమ్. ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. డూ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఐ డ్రీమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. డూ వాచ్.